కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడిన వీధులలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న విక్రయదారులకు 30,000 రుణ సౌకర్యం కల్పించాలని చిత్తూరు జిల్లా తిరుపతిలో వీధి వ్యాపారులు నల్ల బ్యాడ్జులతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తిరుపతి కార్పొరేషన్లో స్ట్రీట్ వెండర్స్ కార్మిక సమస్యల పరిష్కారం కావాలని కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 10,000 రూపాయలు ప్రకటించిందో ఆ 10,000 రూపాయలు అప్పులు పూర్తిగా తీరిపోయినాయి. తీరిపోయినటువంటి అప్పుల్ని బ్యాంకు రుణాల ద్వారా మళ్ళా తిరిగి 2వసారి 30,000 రూపాయలు ఇవ్వాలి. కానీ 30,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏదో ఒకరో ఇద్దరు కట్టలేదనే ఉద్దేశంతో ఈవేళ 30,000 రూపాయలు ఇవ్వకుండా కాలయాపం చేస్తూ ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ యూనియన్ 2014లో చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారంగా స్ట్రీట్ వెండర్స్కు సంబంధించినటువంటి ప్రభుత్వ బ్యాంకులు వాళ్ళకు లోన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి దాన్ని ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఐటైన్మెంట్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకుంటా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉందా, ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి కార్మికులకు ఉంది. ఏదేదైనా వేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా తీర్పినటువంటి అప్పుని తక్షణమే స్ట్రీట్ వెండర్స్ కార్మికులకు 30,000 రూపాయలు ఇవ్వాలి. దాదాపు 2 సంవత్సరాలుగా తిరుపతి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ గ్రీన్ సిటీని మార్చాలని లేకపోతే సిటీ డెవలప్మెంట్ పేరుతో ఏదైతే తొలగించినారో ఆ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి. విధుల్లోకి తీసుకునేదంతో పాటు